అధికార పార్టీ ఎన్ని ఒత్తిళ్ల గురి చేసినా కూడా జనసేన కార్యకర్తలు బలంగా పోరాటం చేసి ఇవాల ఈ విజయాలు రావడానికి చాలా కృషి చేశారు. నిజంగా ఈ క్రెడిట్ అంతా జనసేన కార్యకర్తలది, జనసేన అభిమానులది, పవన్ కళ్యాణ్ అభిమానులని చెప్పాలి. ముఖ్యంగా జనసేన పార్టీకి గ్రామాల్లో ఎలాంటి అంటే గ్రామస్థాయి బూత్ కమిటీ లేకపోయినా కూడా ఇవాళ గ్రామాల్లో ఇంత బలంగా పోరాటం చేస్తూ ఇన్ని సీట్లు గ్రామ సర్పంచ్ స్థానాలను గెలుచుకుంటుందంటే నిజంగా చాలా చాలా గ్రేట్ విషయం ఇది. ఎందుకంటే ఇంకా బూత్ కమిటీలు కూడా లేవు, అయినా కూడా లోకల్లో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు అంతా ఒక్కటై జనాలకు అర్థమయ్యేలా పవన్ కళ్యాణ్ నాయకత్వం గురించి చెప్పి అలాగే జనాలు కూడా ఆలోచిస్తున్నారు. అసలు ఎవరేంటి అనేది జనాలు కూడా ఆలోచించి ఇప్పుడు జనాల్లో మార్పు కూడా మొదలైంది. అందుకే ఈ జనసేన పార్టీకి సంబంధించిన ఈ విజయాలని చెప్పచ్చు. ముఖ్యంగా గ్రామ స్థాయిలో నిలబడ్డ ఏ పార్టీకైనా కూడా ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే ఒక పార్టీ నిలబడాలంటే దానికి ముఖ్యంగా గ్రామ స్థాయిలో మనకు ఓటు బ్యాంక్ ఉండడం అనేది చాలా చాలా ముఖ్య విషయం. ఇప్పుడు గెలిచిన ఒక ఎమ్మెల్యేకి గెలిచిన అభ్యర్థికి సంబంధించిన ఓట్లను మనం పరిశీలించి చూస్తే ఏ అభ్యర్థికైనా గ్రామాల్లోనే ఓటు బ్యాంక్ ఎక్కువగా వచ్చిన అభ్యర్థి మాత్రమే గెలుస్తాడు. సిటీలలో టౌన్లలో ఓట్లు షేర్ చేసుకుంటారు. అదే నీకు పల్లెటూళ్ళ విషయానికి వస్తే వన్ సైడ్ ఓటింగ్ ఉంటుంది చాలాసార్లు. ఎంతోమంది ఇప్పుడు గెలిచిన స్థానాలు తీసుకుంటే ఎంతోమంది ఎమ్మెల్యేల స్థానాలు అలాగే ఉంటాయన్నమాట. మీరు ఇది గమనిస్తే మీకు అర్థమైపోతుంది. అందుకే గ్రామ స్థాయిలో నిలబడ్డ పార్టీకి ఖచ్చితంగా ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు జనసేన పార్టీ గ్రామాల్లో బలంగా నిలబడబోతుంది. వీటికి ఇప్పుడు వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి ఫ్యూచర్లో జనసేన పార్టీ ఖచ్చితంగా మంచి విజయాలను సొంతం చేసుకోబోతుంది రానున్న రోజులలో అని చెప్పడానికి ఈ గ్రామ సర్పంచులు ఎన్నికలే మనకు నిదర్శనం. అలాగే జనసేన కార్యకర్తలు చేసిన కృషికి నిజంగా హ్యాట్సాప్ అని చెప్పాలి. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీకి 51% ఓట్లు వచ్చాయి. అలాగే తెలుగుదేశం పార్టీకి 36% ఓట్లు వచ్చాయి. జనసేన పార్టీకి 6% ఓట్లు వచ్చాయి. ఇప్పుడు మనం ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో చూసుకుంటే జనసేన పార్టీకి అప్పుడు 6% ఓట్ల నుంచి ఇప్పుడు 18% ఓట్లు సంపాదించుకున్నారు. అంటే 12% వీళ్ళు ఓట్లను సంపాదించుకోవడం జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీకి అప్పుడు 36% ఓట్లు వస్తే ఇప్పుడు వీళ్ళు 26% పడిపోయింది. అంటే ఈ 10% ఓట్లు లాస్ అయ్యారనమాట. అలాగే వైఎస్ఆర్సిపి పార్టీకి అప్పుడు 51% ఓట్లు వస్తే ఇప్పుడు 48% ఓట్లకు పడిపోయింది. దీన్ని బట్టి అర్థమవుతుంది అంటే ఓట్ శాతం జనసేన పార్టీ మెల్లిమెల్లిగా సంపాదించుకుంటుంటే తెలుగుదేశం వైసీపీ వల్ల కొద్ది కొద్దిగా వాళ్ళ ఓట్ శాతం పడిపోతుంది. దీన్ని బట్టి చెప్పచ్చు జనసేన పార్టీ గ్రామ స్థాయి నుంచి మెల్లమెల్లగా పికప్ అవుతుంది. తొందరలోనే రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ సేమ్ పర్ఫార్మెన్స్ చేస్తారని నేను నమ్ముతున్నాను. అలాగే రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా కోరుకుంటారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. జనసేన పార్టీ ఇలాగే కనుక పోరాటం చేస్తే రానున్న రోజుల్లో ఖచ్చితంగా మంచి విజయాలు నమోదు చేసుకుంటుంది.